హలో 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 వెల్కమ్ టు అనదర్ వీడియో గాయ్స్. బేసిక్గా నువ్వు ఇప్పుడే కాలేజ్ ఎక్కినా లేకపోతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అయినా సరే నీకు ఈ డౌట్ ఉంటుంది, అసలు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ హైరింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది, అసలు కంపెనీస్ ఏ టెస్ట్లు పెడతారు, ఏవి పెడతారు, వాటికి మనం ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇలాంటి డౌట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియోలో అవి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలే నువ్వు కాలేజ్ ఎంటర్ కాకముందుకు నువ్వు ఒక ప్రమాణం చేసుకుంటావు, నీకు నువ్వే ఎట్లయినా సరే గట్టి ప్యాకేజ్ కొట్టాలి రా భాయ్, ఎట్లయినా 20 లక్షలు ఎట్లయినా కొట్టాలి బీటెక్ అయిపోయేసరికి. కానీ నువ్వు ఒక ప్రమాణం చేసుకుంటావు, సరే అది నెరవేరొచ్చు నెరవేరకపోవచ్చు, బట్ నువ్వైతే ఇప్పుడు హైరింగ్ ప్రాసెస్ అయితే కరెక్ట్గా అయితే తెలుసుకోవాలి ఎట్లుంటుంది అనేది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడు, నేనైతే క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే చాలామందికి రికమెండ్ అవుతుంది వీడియో అనేది. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన న్యూ టార్గెట్ వచ్చేసి ఇప్పుడు 50K అనమాట. సో సూన్గా మనం 50K అయితే కంప్లీట్ చేయాలి. ఆన్ టు ద పాయింట్ మాట్లాడితే ఫస్ట్ మనది యాప్టిట్యూడ్ రౌండ్ అయితే ఉంటుంది అనమాట. యాప్టిట్యూడ్ రౌండ్ అంటే ఏం లేదు, జస్ట్ మీకు మనం ఇంటర్లో మీరు ఫిజిక్స్ చేసే ఉంటారు కదా ఇంటర్లో, లైక్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ట్రైన్ అండ్ ఇంకా ఇలాంటి కాన్సెప్ట్స్ కొన్ని అయితే ఉంటాయి కదా మీకు, రేషియోస్, పర్సంటేజెస్, మిక్చర్స్, అలిగేషన్స్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మీకైతే ఇక్కడ కవర్ అవుతాయి అనమాట. మీకు ఇంటర్లో నైట్ 1 వర్క్ చేసి మళ్ళీ పొద్దున 5కి వెళ్ళేసి మళ్ళీ చదువుకోవడం, ఇలాంటి జెయిన్ మెయిన్స్కి అయితే కష్టపడి ఉంటారు. అలా అయితే అసలు ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ లాజిక్స్, సింపుల్ ఫార్ములాస్ అవి అప్లై చేసి వచ్చేస్తాయి. సో ఇదనమాట ఓవరాల్గా యాప్టిట్యూడ్ రౌండ్ అయితే ఫస్ట్ రౌండ్ మీకు యాప్టిట్యూడ్ ఉంటుంది. దీనికి మీరు ఫస్ట్ ఇయర్ నుంచి కష్టపడడం అవసరం లేదు, జస్ట్ మీరు ఒక ప్లేస్మెంట్స్ టైంలో ఒక 2-3 వీక్స్ ముందు, ఒక 1 మంత్ ముందు గట్టి కూర్చుంటే లైక్ మీకు అన్ని కాన్సెప్ట్స్ అనేది కవర్ అయిపోతే చాలా సింపుల్గా ఈజీగా అయితే చేయొచ్చు కొన్ని వెబ్సైట్స్ ఫాలో అవుతే. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ రౌండ్ అనమాట, ఇది తెలిసింది. ఇక బేసిక్గా దీంట్లో మీకు ఒక వస్తే 1 క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ ఇస్తారు, అండ్ ఇంత టైం లిమిట్ అనేది ఇస్తారు, ఒక 1 అవర్ మేబీ అలా టైం లిమిట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకో, లైక్ కొంతమందికి అర్థం కాదు మనం కోడింగ్ ఎందుకు చేస్తున్నామో, డిఎస్సీ ఎందుకు చేస్తున్నామో అసలు అర్థం కాదు, దీనికి దానికి జాబ్కి సంబంధం ఏంది, అసలు ఎందుకు చేయాలరా భయ్ ఇదంతా అనిపిస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టు, కోడింగ్ చేస్తే నీకు మంచి జాబ్ వస్తారు రాదో గ్యారంటీ లేదు, కానీ మంచి జాబ్ రావాలంటే మాత్రం కోడింగ్ కంపల్సరీగా చేయాలి. ఈ స్టేట్మెంట్ అయితే నీ మైండ్లో అయితే ఫీడ్ చేసుకో. అండ్ గుర్తుపెట్టుకో, ఇది ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇయర్లో నేను ఎంజాయ్ చేస్తా, సెకండ్ ఇయర్లో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తా, ఇదంతా సెట్ కాదు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి కోడింగ్ చేయాలి, అర్థమైందా? లైక్ మీరు ముందే 1 మంత్ 2 మంత్స్ కూర్చొని ఒకటేసారి కోడింగ్ డిఎస్సీ అన్ని చేస్తే అది అది అవ్వదు. మీరు ఏదో పైపైన ఏదో తెలుస్తుంది, కానీ ఆ లాజిక్స్ అవన్నీ అంత ఈజీగా రావు, మీకు ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టీస్ అనేది ఉండాలి. అది థర్డ్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూస్ అనమాట. నువ్వు చాలా కష్టపడి బీటెక్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో నువ్వు 1 డే ముందు కూర్చొని ఎగ్జామ్లు బ్యాటింగ్లు చేసుకుంటా, ఎట్లా అట్లా ఎగ్జామ్లు అయితే క్రియేట్ చేస్తావు కదా, ఆ సబ్జెక్ట్లో నీకు ఇక్కడ టెక్నికల్ ఇంటర్వ్యూస్లో అడుగుతారనమాట. బేసిక్గా ఊప్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, డిబిఎంఎస్, ఓఎస్, ఎస్కేఎల్, ఈ సబ్జెక్ట్స్ అనేది మీకు టెక్నికల్ ఇంటర్వ్యూస్లో చాలా ఇంపార్టెంట్. లైక్ డాటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ కూడా, లైక్ ఏంటంటే మీకు కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి ఏం ఆల్గడతాం, ఎట్లా అప్లై చేస్తావు, ఎట్లా సాల్వ్ చేస్తావు, లైక్ అవన్నీ క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్స్ రిలేటెడ్ ఇవన్నీ అయితే మీకు టెక్నికల్ ఇంటర్వ్యూస్లో అయితే కవర్ అవుతాయి. ఇది కొంచెం టఫ్ అనే చెప్పాలి, ఎందుకంటే నీకు సబ్జెక్ట్స్ అనేది చాలా గట్టిగా గుర్తుండాలి. ఎప్పుడో సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో నువ్వు ఆ సబ్జెక్ట్స్లని చేస్తావు, మళ్ళీ ప్లేస్మెంట్స్ టైంలో నువ్వు అవన్నీ లైక్ రివైండ్ చేసుకోవాలని ప్రిపేర్ అవ్వాలి. సో అది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ అనమాట ఇవన్నీ. సో అవి పర్ఫెక్ట్ ఉండాలి మీరు ప్లేస్మెంట్స్ టైంకి అయితే. అండ్ ఇవేవో మీరు సెమ్కి 2 మార్క్స్కి ప్రిపేర్ అవుతారు కదా, ఆ విధంగా అయితే అసలు ఉండవు. ఇవి ఏంటంటే వాళ్ళు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే మనకి రియల్ లైఫ్ సినారియోలో కలిపి వాళ్ళు మనం క్వశ్చన్స్ అడతారు, ఆ బేసిస్ మీద మనం వాటికి ఆన్సర్స్ ఇవ్వాలి. లైక్ మనకి కాన్సెప్ట్ అనేది డెప్త్గా రావాలి, ఏదో 2 మార్కులకు చదువుకున్నట్టు ఏదో 2 లైన్లు రాస్తే అట్లా కాదు, కాన్సెప్ట్ అనేది గట్టిగా ఎక్కాలి. అండ్ లాస్ట్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ అనమాట. ఇది బేసిక్ ఏంటంటే నీ యొక్క పర్సనల్ గురించి అయితే వీళ్ళు క్వశ్చన్స్ అయితే అడుగుతారు, లైక్ నీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేయడానికి అండ్ కంపెనీ గురించి నీకు ఏం తెలుసు, జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ నీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది, ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు కంపెనీ, అసలు జాబ్ ఎందుకు, లైక్ జనరల్ క్వశ్చన్స్ అనమాట హెచ్ఆర్ అయితే. కాకపోతే ఇది అంత ఈజీగా వదిలేదు, వాళ్ళు చాలా టెక్నిక్ అడుగుతారు, మీరు కూడా దానికి కరెక్ట్గా ఆన్సర్స్ అనేది ఇవ్వాలి. సో ఫోర్త్ అయితే జనరల్ క్వశ్చన్స్ లైక్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. ఫోర్త్ అయితే మనకి జనరల్గా ఈ 4 రౌండ్స్ అయితే ఉంటాయి అన్నమాట మనకైతే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో, మన సాఫ్ట్వేర్ సైడ్ అయితే. అండ్ ఈసీ త్రిపుల్ వాళ్ళ కోర్స్ సబ్జెక్ట్స్ అయితే వాళ్ళ సబ్జెక్ట్స్ రిలేటెడ్ అయితే ఉంటాయి అవి. సో సాఫ్ట్వేర్ రిలేటెడ్ అయితే ఇవైతే మనకి 4 రౌండ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో చూసుకుంటే ఈ 4 రౌండ్స్ అనేది ప్రతి కంపెనీకి ఇవే ఉంటాయని గ్యారంటీ లేదు, ఎందుకంటే కొన్ని కంపెనీస్కి యాప్టిట్యూడ్ ఉండొచ్చు టెస్ట్ పెట్టాలి లేకపోతే పెట్టకపోవచ్చు, కొన్ని కంపెనీస్కి కోడింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేకపోతే కొన్ని కంపెనీస్ బోత్ యాప్టిట్యూడ్ కోడింగ్ ఎట్ ఎ టైం పెడతారు. సో ఇలా మీకు ఫిక్స్ ఉంటాయి అన్నమాట రౌండ్స్. బట్ బేసిక్ అయితే ఈ 4 రౌండ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే పక్కా, మీరు ఆ సబ్జెక్ట్స్ ఎట్టి పరిస్థితులను అయితే అవి చెప్పాను కదా ఇలా సబ్జెక్ట్స్ డిబిఎం సూప్స్ అవన్నీ అవైతే మీరు ఎట్టి పరిస్థితి అయితే కంపల్సరీ అయితే అవైతే మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే ప్లేస్మెంట్స్కి అయితే. సో ఇలా డిఫరెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. బేసిక్ అయితే ఆ 4 రౌండ్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు క్యాంపస్లో వచ్చే కంపెనీ స్పెసిఫికేషన్స్ బట్టి వాళ్ళు రౌండ్స్ అనేది డిసైడ్ చేస్తారు. సో దాన్ని బట్టి అయితే డిసైడ్ అవుతాయి, కాకపోతే టెక్నికల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు మనకి వాళ్ళు ఇంటర్వ్యూస్ అనేది మల్టిపుల్ ఇంటర్వ్యూస్ పెట్టొచ్చు, లేకపోతే కోడింగ్ రౌండ్ చేసి లైక్
రిటర్న్ కోడింగ్ టెస్ట్లు అలా కూడా పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ 4 రౌండ్స్నే కొంచెం అటు ఇటు వాళ్ళైతే కొంచెం మిక్సప్ చేస్తారనమాట. సో ఒకటి, కాలేజ్లో సబ్జెక్ట్స్ నువ్వు విన్నా వినకపోయినా ఫరక్ పడదు, ఎగ్జామ్స్ ముందైతే ప్రిపేర్ అవ్వచ్చు ఏ సబ్జెక్ట్ అయినా మీరు బీటెక్లో అయితే. కాకపోతే ఈ కంప్యూటర్ నెట్వర్క్స్, డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ కొంచెం మీరు అర్థం చేసుకోండి క్లాసెస్ అయితే, లేకపోతే ప్రిపేర్ అయిన వాడి స్టార్టింగే ఒకటేసారి అన్న కూడా మీకు ఆ కాన్సెప్ట్స్ ఎక్కాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అవి మీరు ముందు నుంచే కొంచెం అయితే క్లియర్గా అయితే అవి అయితే తినండి ఆ సబ్జెక్ట్స్. ఓకే, దానివల్ల మీకు ఏంటంటే తర్వాత ప్రిపరేషన్ టైంలో చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే ఒక్కసారి చదవగానే మీకు అంత ఐడియా వచ్చేస్తుంది. సో అది అండ్ యాప్టిట్యూడ్ అయితే మీరు 1 మంత్ బిఫోర్లా గట్టి కూర్చున్నా కూడా మీకు అదైతే వచ్చేస్తుంది, ఎందుకంటే అది పెద్ద ప్రాబ్లం కాదు యాప్టిట్యూడ్ అనేది. కాకపోతే ప్రాక్టీస్ అనేది చాలా చేయాలి యాప్టిట్యూడ్కి. అండ్ కోడింగ్ అయితే మీరు ఫస్ట్ ఇయర్ నుంచే చేసుకుంటే రావాలి, 2-3 మంత్స్ ముందు కూర్చుంటే అది అసలు అవ్వదు, ఎట్లయినా సరే ఎగిరిపోతావు. సో ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాబ్లమ్స్, లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ అవన్నీ కొంచెం అలవాటు చేయి, నీ బాడీకి అనేది అవి అలవాటు చేయి, అవి ఎట్లా వాడాలి, వాడడం నువ్వు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎట్లా వాడతావు అది కూడా కొంచెం లైట్గా అప్పుడప్పుడు ఒకసారి అలవాటు చేసుకుంటే నీకు ఫ్లో వచ్చేస్తుంది. సో అది ఓవరాల్గా మీకు అయితే అర్థమైందిగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో. సో ఇది ఇంకా మీరు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయకపోతే డెఫినెట్గా డూ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.